అస్సలాం అలైకుం ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మనం గోంగూర పచ్చిరొయ్యలు ఎలా వండుకోవాలో చూద్దాం. గాజరొయ్యలు ఒక కేజీ తీసుకున్నా, శుభ్రం కడుక్కోవాలా, కడుక్కున్నా. గోంగూర ఒక 4 కట్లు, టమాటాలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఈ గోంగూర శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకుని ముందు మనం కుక్కర్లో గోంగూర ఉడకబెట్టేసుకుందాం. ఊరికనే 3 విజిల్స్లో మనకి కూర రెడీ అయిపోయింది. ఒక 10 పచ్చిమిరకాయలు లాగా వేసుకుంటున్నా ఇందులోనే, గోంగూరలోనే. టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. టమాటాలు 3 ముక్కల కింద కోసుకొని పసుపు కూడా వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందాం. కారం ఎక్కువే పట్టుద్ది గోంగూరలోకి, కారం ఎక్కువ వేసుకుందాం. ఈ వాటర్ వేసుకుందాం మనం, సగం గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ పెట్టేసుకుందాం. చేసుకోండి పచ్చిరొయ్యలన్నీ ఇలా లోపల ఉన్న పేగు ఇలా ఘాటు పెట్టి ఇలా క్లీన్ చేయండి. వచ్చేస్తుంది పచ్చిరొయ్యకి ఇలా ఘాటు పెట్టుకుంటే మనకి లోపల ఉన్న పేగు నల్ల పేగు కనబడుతుంది చూసారా, ఊరుకునే ఇలా ఘనంగానే వచ్చేస్తుంది. అన్నీ ఉన్న పచ్చిరొయ్యలు కూడా ఇలాగే క్లీన్ చేసుకుందాం. కూర ఇలాగ ఉడకబెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు గుత్తితో బాగా మెత్తగా నలుపుకోండి. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యలు, ఈ రొయ్యలన్నీ కూడా కొంచెం బౌల్లోకి తీసుకొని ఇది డైరెక్ట్గా వేసుకుందాం. కొంచెం ఇందులో ఉన్న నీస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. చిల్లిత అవసరం లేదండి, ఈ పెద్ద రొయ్యలు కదా, గాజు రొయ్యలకి మనం వేస్ట్ వాటర్ అంతా బయటికి తీసేసుకోవాలా. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. ఇందులో ఉన్న వాటర్కి మనం ఏం వాటర్ వేసుకోలేదు, మనం అసలు ఇలా ఏమీ వాటర్ వేసుకోలేదు. ఇందులో ఉన్న వాటరే మనకి కిందకు వస్తుంది. ఆల్రెడీ వాటర్ వస్తుంది చూసారా. ఇప్పుడు ఈ పచ్చిరొయ్యలో వాటర్ అంతా ఇలా పైకి వచ్చింది కదా, అందులో ఉన్న వాటర్ అంతా మనం తీసేసుకుందాం. పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ అంతా ఎంత వాటర్ వచ్చిందో చూసారా, నీస్ వాటర్ అంతా ఈ పచ్చిరొయ్యలో. ఇప్పుడు మనం కళాయిలో మంచి నూనె వేసుకొని ఒక చిన్న ఎల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా వేసుకుందాం.
దీనిలోనే ఒక మూడు లవంగాయలు ఒక యాలక్కాయ వేసుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకోండి. చిరైలు ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిరైలు గోంగూర. ఈ కూర వేసుకొని తింటే చాలు, అసలు ఇంకేం అవసరం ఉండదు. కేజీ పచ్చిరైలు అండి ఇది, పొలిస్తే ఎన్ని అవల. కొంచెం ముందు సాల్ట్ యాడ్ చేసుకున్నాం, ఆ వాటర్ అంతా ఉంటేసాం కదా. మళ్ళీ పచ్చిరైలకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. పసుపు, కొన్ని కారం కూడా వేసుకోండి. పచ్చిరయ్య బాగా అంత ఉడకాల్సిన పని లేదు. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఈ కూర రెడీ అయిపోయిందండి. ఇలాగ వాటర్ నూనె పైకి కనబడుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే మన గోంగూర రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇలాగా ఇలా రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకుందాం. ఇది చిన్న మంట మీద ఈ గోంగూర పచ్చిరైలు మంచి కలర్ఫుల్గా ఉంది కదా కూర, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసాం, ట్రై చేసి ఇంట్లో మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి ఎలాగుందో వంటలు. వాటర్ అనేది పోయకూడదు. గోంగూర రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. గుంటూరు గోంగూరతో చేసిందండి ఇది. కర్రీలో నూనె అంతా పైకి తేలింది కదా, అయిపోయినట్టే మనం బౌల్లోకి చిరైలు గోంగూర రెడీ అయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ గంట నొక్కండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.